హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో. టుడే ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అభిజిత్, 36.5% అయితే చూపిస్తుంది. ఇప్పటికీ కూడా ఇన్నిసార్లు 11 times అయితే నామినేషన్ అయ్యాడు, ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నారు. ఇతను వచ్చేసి ఫస్ట్ ప్లేస్లోనే కొనసాగుతున్నాడు ఇప్పటికీ కూడా. చూద్దాం, ఇంకా లాస్ట్ వీక్ ఒక ఈ వీక్ ఒకటే ఉన్నది. చూద్దాం ఎవరు టాప్లో ఉంటారో, ఎవరు లీస్ట్లో ఉంటారనేది తెలుసుకుందాము. తర్వాత వచ్చేసి 17.9% అయితే హర్యానా చూపిస్తుంది. నిన్న జరిగిన గొడవలో ఒక్కరోజుకే తారుమారు అయితే అయిపోయాయి ఓట్స్ అనేవన్నీ కూడా. ఓటింగ్ పర్సంటేజ్ అన్నీ కూడా హర్యానా సెకండ్ ప్లేస్కి వచ్చేసింది, సోహెల్ అయితే థర్డ్ ప్లేస్కి అయితే వెళ్ళాడు. ఇక్కడ నేను పోలింగ్ ఎవరు రాంగ్ ఎవరు కరెక్ట్ అని పెడితే అందరూ కూడా హర్యానాదే కరెక్ట్ అని చెప్పేసి పెట్టారు. చాలా వరకు అయితే 16.5% అయితే థర్డ్ ప్లేస్ అయితే చూపిస్తుంది. వీళ్ళిద్దరికి గట్టిగా చాలా అయితే ఫైట్ అయితే జరుగుతుంది. చూద్దాం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది. సోహెల్ కన్స్ట్రక్షన్ రూమ్ కూడా వెళ్ళి చాలా వరకు అయితే బిగ్ బాస్కి అయితే రిక్వెస్ట్ చేసుకున్నాడు. తర్వాత వచ్చేసి హారిక వచ్చేసి 15.3% అయితే ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఈ మోనాల్కి ఈ హారికకి ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళిద్దరికీ కూడా చాలా గట్టి పోటీ అయితే జరుగుతుంది ఈ వారం చూసుకున్నట్లయితే. చూద్దాం ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఉంటారు, మనం సాటర్డే వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మోనాల్ లీస్ట్లో ఉంది, 13.7% అయితే చూపిస్తుంది. నిన్న ఈమెకు జరిగిన గొడవకి సోహెల్కి ఇద్దరికీ కూడా హర్యానాకి ఎఫెక్ట్ పడిందేమో అనేసి నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్